భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గేటు ముందు ఉదయం 8 గంటలకు శ్రామిక శక్తి ఎంప్లాయీస్ అండ్ బదిలీస్ యూనియన్ అధ్యక్షులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు స్థానికమ్మ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐటీసీ పిఎస్పీడీ కాలనీ గేటు ఎదురుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను అధ్యక్షులు శంకర్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మికులు బాలరెడ్డి, వెంకటేశ్వర్లు, దడిగల హరినాథ్, శ్రీపాద రవి, ముస్తఫా గోపాల్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తారీఖున ఉండాల్సింది. ప్రతి సంవత్సరం కూడా 27వ తారీఖు ప్లేనరీ హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈసారి ఈ బీఆర్ఎస్ అయిన సందర్భంగా అందులో ఈ ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఒక 2 రోజులు ముందుగానే ప్రతి నియోజకవర్గంలో ప్లేనరీ చేయాలని మన అధ్యక్షుల కేసీఆర్ గారు ఆదేశం మేరకు ఈ రోజున మన ఐటీసీ ముందు మన జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. అయితే 2001 ఏప్రిల్ 27వ తారీఖున టీఆర్ఎస్ పార్టీ అవతరించడం జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం సమ్మె కేంద్ర పాలకుల చేతిలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితిని గుర్తించినటువంటి కేసీఆర్ గారు, ఆయన ఒక్కడై ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ఆంధ్ర పాలకుల మీద, అలాగే ఢిల్లీ యొక్క పెత్తనామి మీద కూడా ఆయన గలమెత్తి ఆనాడు పోరాటం చేసినటువంటి సందర్భం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ తర్వాత రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తక్కువ సమయంలో ఏర్పడినటువంటి రాష్ట్రం, చివరి రాష్ట్రం అయినప్పటికీ కూడా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికంటే కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా ఎంతో కేసీఆర్ గారు అన్ని సంక్షేమ పథకాలని అన్ని వర్గాలకి అందించడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలన్నింటినీ ఆకర్షితులై చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రంలో కూడా కావాలి అని చెప్పేసి మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ కూడా కోరటంతో కేసీఆర్ గారు ఈ యొక్క ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో ఈ విధంగానే దేశం కూడా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీని అవతరించడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మికులు, కర్షకుల విషయంలో మోడీ చేస్తున్న